నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీసిరి. వైసీపీ నేతల మీద ఉన్న కేసులన్నీ మాఫియా అయిపోయాయి. అది కూడా ఎప్పుడు తెలిసిందంటే అఫిడవిట్లు వేసిన తర్వాత తెలిసింది. సో ఇది ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీ నేతల మీద ఉన్న కేసులన్నీ మాఫియా అయినట్టు తెలుస్తుంది. అది కూడా ఎప్పుడంటే ఇంత అంటే అఫిడవిట్లు వేసిన తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు దీన్ని అసలు మనం ఎలా పరిగణించాలంటారు సార్? సో ఒకటి ఏంటంటే, నా పాలన నా ఇష్టం. ముఖ్యమంత్రిగా మీరు నాకు అధికారం ఇచ్చారు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను పరిపాలన చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను కేసులు రద్దు చేసుకుంటా అన్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని చూస్తుంటే. ఎందుకనంటే ఇప్పుడు గతంలో అఫిడవిట్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు అభ్యర్థులు, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నామినేషన్లు వేసి అఫిడవిట్లు కూడా సమర్పిస్తున్నారు. ఈ అఫిడవిట్లను చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద ఉన్నటువంటి కేసులు మాఫియా అయినట్టు కనబడుతుంది. ఉదాహరణకి అవినాష్ రెడ్డిని తీసుకుంటే, అవినాష్ రెడ్డి మీద ఒకే ఒకటి వివేకానందరెడ్డి మర్డర్ కేసు తప్ప మిగతా ఏమి కేసులు లేనట్టు చూపించారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు ఆయన ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్నాయి, అవి తప్ప మిగతా ఏమీ లేనట్టు చూపించారు. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల నామినేషన్లు వేసినట్టు క్రమంలో, అఫిడవిట్లు సమర్పించినటువంటి క్రమంలో దొమ్మి చేసినటువంటి వాళ్ళు, అలాగే అటెంప్ట్ మర్డర్ చేసిన కేసులు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించి ఈ కేసులు ఏమి కనిపించట్లేదు, కేసులు ఏమీ లేనట్టు చూపిస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మీద ఉన్నటువంటి కేసులు కానీ కొట్టేయించుకుంటూ రద్దు చేయించుకుంటూ చీకటి జీవోలు ఇచ్చారు అని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ కేసులకు సంబంధించి పరిశీలన చేస్తుంది. మొత్తం పరిశీలన చేసిన తర్వాత వాళ్ళని క్యాండిడేట్గా వాళ్ళని ఫైనలైజ్ చేసేటప్పుడు స్క్రూటినీ చేస్తుంది. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు గవర్నమెంట్కి ఒక లెటర్ రాశారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఉన్నట్టు చంద్రబాబు నాయుడే డీజీపీకి లెటర్ రాశారు, సీఎస్కి కూడా లెటర్ రాశారు. నా మీద ఎన్ని కేసులు పెట్టారు, ఏమేమి కేసులు పెట్టారు మాకు ఇవ్వండి, మేము సబ్మిట్ చేయాలి ఎన్నికల కమిషన్కి అని. అలాగే లోకేష్ కూడా రాశారు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరూ లీడర్లు లెటర్ రాశారు. కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు వివరాలు ఇవ్వాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. లాస్ట్కి ఇవ్వకపోయేటప్పటికి దాని మీద సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్తే కోర్టు చివాట్లు పెడితే అప్పుడు ఇవ్వడం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇంకా ఇవ్వలే తీసుకుంటున్నారు. అంటే కోర్టు ఇన్వాల్వ్ అయ్యి కోర్టు చివాట్లు పెట్టిన తర్వాత ఈ వివరాలు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఇస్తున్నారని ఇస్తుంటూ ఒక ఎత్తు అయితే అధికార పార్టీలో ఉండేటువంటి అభ్యర్థుల మీద అసలు కేసులే లేవు అన్నట్టు కొట్టేసుకున్నారు. వాళ్ళే అధికారంలోకి వచ్చింది, వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రభు ఇప్పుడు ఎలా ఉందంటే మీరు అధికారం ఇచ్చారు మా ఇష్టం, మా ఇష్టం అని మేము చేసుకుంటాం అన్నట్టు ఉంది అది. ఇప్పుడు ఒక కేసు, ఇప్పుడు సపోజ్ ఏదన్నా దొమ్మి కేసు ఉంది, ఆ దొమ్మి కేసుకి సంబంధించి ఫైనలైజ్ కావాలి కదా కోర్టులో, ఫైనలైజ్ కావాలి, దానికి సంబంధించి ఒక తీర్పు రావాలి, ఆ తర్వాత నువ్వు దాన్ని కొట్టేసుకోవాలి. అలా కాకుండా గవర్నమెంట్కి ఉన్నటువంటి విశిష్ట అధికారాలను ఉపయోగించుకొని ప్రత్యేకమైనటువంటి జీవోలు ఇచ్చుకొని వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల్ని మాఫీ చేసుకున్నారు అనేటువంటిది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తుంది. అది కూడా ఎన్ని అఫిడవిట్లను కొన్నింటిని పరిశీలిస్తే, యాక్చువల్గా గత అఫిడవిట్లను అవినాష్ రెడ్డికి సంబంధించిన గత అఫిడవిట్కి ఇప్పటికీ చూస్తే కేసులన్నీ మాఫీ అయినట్టు కొంతమంది అబ్జర్వ్ చేసి ఆల్రెడీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. అంటే ఇప్పుడు ఇక్కడ వైసీపీ నేతలు వాళ్ళకి నచ్చినట్టుగా అంటే ఒక పోలీస్ వ్యవస్థని కూడా వాళ్ళ గుప్పట్లో పెట్టుకుని ఆల్రెడీ రూమర్స్ అవి ఏంటనేది నాకు అర్థం కాలేదు. కానీ ఆల్రెడీ పోలీస్ వ్యవస్థ అనేది కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డికి కాళ్ళ కింద పనిచేస్తుందని ఉంది. ఇప్పుడు ఇది చూస్తే నిజమేమో అని అనిపిస్తుంది. ఇందులో మరి ఎలా చూడాలి సార్? ఒకటేదంటే కాళ్ళ కిందని కాదు కానీ పోలీసులు కొంతమంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సేవ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారు అనేది వినిపిస్తూ ఉంది. దానికి తగ్గట్టే జరుగుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ పోలీసులు తమ పవర్స్ను ఉపయోగిస్తారు, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు అనేటువంటి ఒక నమ్మకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్నారు. కానీ కోడ్ వచ్చిన తర్వాత కూడా, నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కదా, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల మీద లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ మీద దాడులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఒకటి, ఇప్పుడు నంద్యాలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, కర్నూలులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మాచర్లో గుంటూరు జిల్లా మాచర్లో జరిగింది, ఒంగోలులో అయితే ఏకంగా అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కొట్టి
వాళ్ళు హాస్పిటల్లో చికిత్స చేసుకుని హాస్పిటల్ మీద పోయి దొమ్మి చేశారు. సో ఇంత ఇంత చేసినప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రివర్స్ కేసులు పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు పనిచేస్తూ ఉన్నారు కొంతమంది అనేది చాలా ఇన్సిడెంట్ నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళు ఈవెన్ ఐపీఎస్లు కూడా జేపీఎస్ లాగా జగన్ పోలీస్ సర్వీస్ లాగా మారిపోయారు కొంతమంది. ఐపీఎస్లు ఐపీఎస్ లాగా వ్యవహరించట్లేదు అనేది వినిపిస్తుంది. దాని మీద బోల్డ్ అని కంప్లైంట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి వెళ్ళినాయి, అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్ళినాయి. అసలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అయితే ఒక గ్రూప్ లాగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్ళి కంప్లైంట్లు చేశారు. బీజేపీ నుంచి జీవీఎల్లు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కనకమండల రవీంద్ర, జనసేన నుంచి నాందేళ్ల మనోహర్ కీలకమైనటువంటి లీడర్లు వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి కూడా దాదాపు 2 వారాలు అవుతుంది. ఇప్పటివరకు ఏమైనా డెసిషన్స్ ఉన్నాయంటే ఏమి లేవు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎప్పుడు తీసుకుంటారు చర్యలు? ముగ్గురు ఐఏఎస్ మీద బదిలీ వేటైతే వేశారు. అలాగే రఘురామారెడ్డి అనే ఆయన విజిలెన్స్ కు సంబంధించిన ఆయన కూడా బదిలీ అస్సాం కు బదిలీ చేశారు. ఆ బదిలీలతో లాస్ట్ కి మళ్ళీ తర్వాత ఎవరిని కదిలించల సరే వాళ్ళని బదిలీ చేశారు. బదిలీ చేసిన తర్వాత పరిస్థితి మారిందా? మారలేదు కదా. ఇప్పుడు 33 మంది వృద్ధులు చనిపోయారు కదా. ఆ వృద్ధులు చనిపోయిన దానికి బాధ్యతలు ఎవరు చేయాలి? చీఫ్ సెక్రటరీని చేయాలి కదా. మరి చీఫ్ సెక్రటరీని చేసి ఆయన బదిలీ చేయాలి కదా, చేశారా? చేయలేదు. అనేక సార్లు కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది కదా సార్, మరి ఎందుకు ఇంతవరకు ఈసీ దీని మీద చర్యలు తీసుకోవట్లేదు అంటారు? దానికి కారణం అదే, జగన్మోహన్ రెడ్డి ఏదో చక్రం తిప్పుతున్నాడు ఢిల్లీలో అనేది ఒకటి వినిపిస్తుంది. ఆల్రెడీ రఘురామ కృష్ణరాజు కూడా అదే చెప్పారు, అతని అభ్యర్థి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పి ఆయన చెప్తున్నాడు. ప్లస్ ఈ బదిలీలు కాకపోవడం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కానీ లీడర్లు కానీ ఇష్టానుసారంగా వ్యవహరించినప్పటికీ, దాడులు చేస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద, రివర్స్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవన్నీ కూడా ఆధారాలతో సహా కంప్లైంట్ చేశారు. కానీ దానికి పరిష్కారం రావట్లేదు. దానికే పరిష్కారం రాకపోవడంతో ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ కమిషన్కి పదే పదే కంప్లైంట్ చేస్తున్నప్పటికీ ఇప్పుడేమో వైసీపీని కాదని చేసేటువంటి పరిస్థితి లేదంటే బీజేపీ అగ్రనేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు అనుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఎన్ని కేసులు ఉన్నాయి అనేది ఇంతవరకు అఫీషియల్గా చాలా మందికి ఇవ్వలేదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం అభ్యర్థులు కానీ క్యాడర్కి కానీ అసలు రౌడీ షీటర్లు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రౌడీ షీట్ని తొలగించారని చెప్పి తెలుస్తుంది. అంటే అభ్యర్థులు కాదు, అభ్యర్థులు కాకుండా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ మీద రౌడీ షీట్లు తీసేయటం, తర్వాత వాళ్ళ మీద ఉన్న కేసులు తీసేశారు. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైన లీడర్లు ఎవరైతే యాక్టివ్గా రేపు పోలింగ్ రోజు ఉంటారో వాళ్ళ మీద రౌడీ షీట్లు, బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు అనేది ఇంకోటి వినిపిస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎలక్షన్ కమిషన్ ఒక దృష్టి పెట్టాలి. ప్లస్ కేసులు మాఫీ అసలు ఎన్ని చేశారు ఏంటి అనేది లిస్ట్ అవుట్ చేయాలి. దీని మీద తెలుగుదేశం పార్టీ ఒక రకమైనటువంటి పోరాటం చేసేటువంటి పరిస్థితి కూడా లేదు ఇవాళ, ఎందుకంటే ఎలక్షన్ బిజీలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అసలు కేసులు మాఫీ ఎన్ని చేశారు, ఎన్ని చీకటి ఉత్తర్వులు ఇచ్చారు, ఆ ఉత్తర్వులు జనరల్గా నేను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పబ్లిక్ డొమైన్లో పెట్టిన దాఖలాలు లేవు. అంటే కేసులు ఎన్ని మాఫీ చేశారో తెలియట్లా, దానికి రీజన్ కావాలి కదా. మాఫీ చేసేటప్పుడు రీజన్ కావాలి, ప్రభుత్వ పర్మిషన్ కావాలి, క్యాబినెట్ తీర్మానాలు కావాలి, లేదా అసెంబ్లీ తీర్మానం, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. అవేమీ లేకుండా చీకటి జీవులతో కొన్ని కేసులు మాఫీ చేశారు అని చెప్పి తెలుస్తుంది. మరి ఎలాంటి కేసులు మాఫీ చేశారు ఏంటి అనేది బయట రావాలి. ఇప్పుడు అవినాష్ రెడ్డి విషయంలో మాత్రం కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, అంతకుముందు ఉన్నటువంటి కేసుల్ని ఏమీ లేకుండా చేశారు. అతని మీద కేవలం ఒకే కేసు ఉంది, అది కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, అంతకు మించి ఏం లేవు అని చెప్పి అఫిడవిట్లో పొందుపరిచారని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అదే జరుగుతుంది. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేకమైన కేసులు ఉన్నాయి, వాటన్నిటిని మరి వాళ్ళు ఒకేసారి ఒక కలంపోటుతోటి తొలగించుకున్నారా ఏంటనేది తెలియట్లేదు.